జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని బకరా చేస్తున్నారని. అర్థమైందా? సో అందం అనేది ఎక్కడో లేదు, మన మాటలోనో, మన మొహంలోనో, మనం పనిచేసే విధానంలోనో, మనం ప్రొజెక్ట్ చేసుకునే సినారియోలోనో ఉంటుంది. నువ్వు ఎంత అందంగా ఉన్నా నువ్వు నోటి తెరిస్తే గబ్బు గబ్బు గంపు కొడితే, తిడితే, అసహ్యంగా మాట్లాడితే నువ్వు ఎంత సందంగా ఉంటా ఏం లాభం, ఎంత అందంగా ఉన్నా ఏం లాభం? సో అందం అనేది చూడ్డానికి బాగాలేకున్నా కానీ మంచిగా మాట్లాడి, కడుపు నిండా ఫుడ్ పెట్టి, జాగ్రత్తగా చూసుకుని, ఆప్యాయంగా ఉంటే అదే అందం. అంతే అంతే అంతే. అండ్ ఒక ఇండస్ట్రీ, ఒక ఇండస్ట్రీ, ఇప్పుడు ఒక ఫిలిం ఇండస్ట్రీ ఎట్లా ఉంది, అట్లాగే బ్యూటీ ఇండస్ట్రీ ఉంది, అట్లాగే మూవీ అట్లాగే ఇంకా రకరకాల ఫార్మసీ ఇండస్ట్రీస్. సో ఏ ఇండస్ట్రీ అయినా కూడా దాన్ని అది సెల్ చేసుకుంటుంది. దాని ఉనికిని చాటుకోవడం కోసం ఇదే కరెక్ట్, సైజ్ 0 కరెక్ట్ అని చెప్పేసేసి వాళ్ళు చెప్పుకుంటారు. కానీ నీకున్నదిగా బుర్ర, నీ బుర్ర ఎక్కడుంది? మోకాల్లో ఉందా, అరికాల్లో ఉందా? సో 0 సైజ్తో ఏం లాభం ఉంటుంది? కొన్ని రోగాలు రావా? లేదు, రోగాలు కూడా వస్తాయి. బోన్స్ ఎంత ఫ్రజైల్ అయిపోతున్నాయంటే పడితే బోన్ ఇరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్. మరి అలాంటి అలాంటి దౌర్భాగ్యమైన బతుకెందుకు? అవును, నువ్వు నిండుగా ఉన్నా నీ బోన్స్ గట్టిగా ఉండాలి, నువ్వు పని చేసుకోగలగాలి, నువ్వు నలుగురికి తిండి పెట్టగలగాలి, 4 మంచి మాటలు మాట్లాడగలగాలి, 4 పిల్లలు ఉంటే చూసుకోగలగాలి, అలాగే నువ్వు పనికి వెళ్తే నీకు ఓపిక ఉండాలి పని చేయడానికి. ఎగ్జాక్ట్లీ. సైజ్ 0 ఎవరికి కావాలండి? సైజ్ 0 చూడడానికి బాగుంటుంది, కాపురం చేయడానికి బాగుంటుందా? అదే, నచ్చుకొని చూడడానికి బాగుంటుంది, వాడడానికి బాగుండమంటారు. ఎగ్జాక్ట్లీ. మరి కాపురం చెయ్యాలి అని అంటే వైఫ్కి అదర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. ఒక ఫ్యామిలీ అన్న తర్వాత ఒక వైఫ్కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, హస్బెండ్కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. హస్బెండ్ హంక్లాగా ఉండి ఎందుకు పనికి రాకపోతే ఎందుకు? సో అలాగే వైఫ్ కూడా 0 ఫిగర్ ఉండి ఓపిక లేకుండా వంట చేసేలాగానో, లేకపోతే ఫుడ్ పెట్టేలాగానో, 4 కబుర్లు చెప్పేలాగానో, లేకపోతే 2 పిల్లల్ని కనేలాగానో, లేకపోతే ఒక కుటుంబ వ్యవస్థకి అందరూ అన్ని చేయాలి. డెఫినెట్గా అందరూ అన్ని చేయాలి, కానీ ఫిజిక్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. సో అటు ఒబేసిటీకి వెళ్ళొద్దు, అటు 0 సైజ్కి వెళ్ళొద్దు. నడమంతరంగా ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసులో ఉన్నట్టు అవుతే ఏ రోగాలు రావు, ఏ డాక్టర్ అవసరము ఉండదు. అబ్సల్యూట్లీ. ఇక్కడ ఒకసారి అమ్మాయి కన్సీవ్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి కూడా అత్తారింటి దగ్గర చూపించుకుంటూ ఉంటుంది, నెలకు ఒకసారి వెళ్ళడము చెకప్స్కో దానికి. వన్స్ 7th మంత్ 8th మంత్ దగ్గర పడుతుంది అని అంటే అప్పుడు పుట్టింటికి డెలివరీ కోసం వెళ్ళిపోయి అక్కడ అప్పుడు చూడడం మొదలు పెట్టిస్తారు. అప్పటి వరకు 6-7 మంత్స్ అత్తగారింటి దగ్గర ఆ ఊళ్ళో ఉన్న డాక్టర్కి చూపించుకుని సడన్గా ఒక 2-3 మంత్స్కి పుట్టింటి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సిటీలోనో ఆ ఊళ్ళోనో చూపించుకుంటే తన హిస్టరీ గురించి అవతల డాక్టర్కి అర్థం కాకపోవచ్చు, లేదా తన కాంప్లికేషన్స్ గురించి అర్థం కాకపోవచ్చు. అక్కడ దీన్ని ఎలా చూస్తారు మీరు? యాక్చువల్లీ మీ పేషెంట్స్ మీద ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అసలు మీరు ఏ లోకంలో ఉన్నారో కూడా తెలియదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే అమ్మగారింటికి వెళ్ళిపోతున్నారు. అవునా? పిల్లలు నాకు అదో వింత, ఎందుకు వెళ్తున్నారు మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నారంటే మా ఆవిడ వామిటింగ్స్ ఉన్నాయండి, చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందంటే నీకేమైనా పిచ్చే ఎర్రా? నీ పెళ్ళాన్ని ఇది కలిసి ఉండాలి, కష్టమో సుఖమో కలిసి చేసుకోవాలి, వామిటింగ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎగ్జాక్ట్లీ. అయినా ఒక మంచి పనిలో పడిపోయి ఒక టైం టేబుల్లో పడిపోతే ఎవరికి వాంతులు ఉండవు. నువ్వు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతే కక్కు అయినా ఏదైనా కానీ కొంచెం తగ్గుతుంది, కాలక్షేపమే కదా. మదర్ ఏం చేస్తుంది అక్కడ కూర్చొని? ఎగ్జాక్ట్లీ. ఇంకా ఓవర్ ఫీడింగ్ చేసేసి ఇంకా ఇంకా అది పిచ్చి ప్రేమ అంటారనమాట. ఫస్ట్ స్టార్టింగ్ 1 మంత్ నుంచే బాగా ఫుడ్ పెట్టేస్తే వాళ్ళు లావ్ అయిపోరా? అవును. ఉన్న పని కూడా చేయనీయకుండా పని అంతా ఈవిడే చేసేస్తే పిల్లకి ఫిట్నెస్ ఎలా ఉంటుంది? 9 మంత్స్లో మజిల్స్ అన్ని కరిగిపోతాయి, మట్టి అయిపోతుంది, ఇక్కడ ఏమి మిగలదు. పిల్లల్ని ఎలా ఎత్తుకుంటారు, పిల్లల్ని ఎలా పెంచుకుంటారు? ఆ తర్వాత నువ్వే చెప్తావు నీ పిల్ల పని నువ్వు చేసుకోలేవా అనేసి. మరి అది నువ్వే ఇది నువ్వే. సో నేను నా దగ్గరికి చెకప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తాను, యాజ్ అ కపుల్ మీ బాధ్యత మీ ప్రెగ్నెన్సీ, ఎవ్వరి బాధ్యత కాదు. అబ్సల్యూట్లీ. అది మదర్ బాధ్యత కాదు, మీ మదర్ ఇన్ లా బాధ్యత కాదు, ఎవ్వరి బాధ్యత కాదు, హస్బెండ్ అండ్ వైఫ్ బాధ్యత. హస్బెండ్ అండ్ వైఫ్ బాధ్యతగా ప్రెగ్నెన్సీని మంచిగా ఎంజాయ్ చేస్తూ, కలిసి ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేస్తే అందులో ఉండే కష్ట సుఖాలు ఇద్దరికీ అలవాటు అవుతాయి. అయ్యో మా వైఫ్ ఇంత బాధపడుతుంది, నేను చూసుకోవాలనే ప్రేమ వస్తుంది, బాండింగ్ ఏర్పడుతుంది, ఇద్దరు కలిసి పని చేసుకున్న సమయంలో పిల్లల్ని కూడా ఇద్దరు కలిసి పెంచుకుంటారు, ఇద్దరికి ఫిట్నెస్ ఉంటుంది.
రేపు పిల్లల్ని ఎత్తుకోవాలన్నా, వాళ్ళ దినచర్యలు చేయాలన్నా, వాళ్ళని పెంచాలన్నా ఎంత ఓపిక కావాలి? చాలా చాలా. ఇప్పుడు ఉన్న మదర్స్కి, మదర్ ఇన్ లాస్కి ఆ ఓపిక ఉంది, వీళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళకి రానివ్వట్లేదు. ఎంతసేపు పెట్టేస్తూ ఉంటే వాళ్ళ బాధ్యతలు ఎలా తెలుస్తాయి? అంటే మేము కష్టపడిపోయాం కదా, వీళ్ళు మా కష్టం వీళ్ళు పడకూడదు. వాళ్ళ కష్టం కాదు, వీళ్ళు సుఖంగానే ఉన్నారు, వీళ్ళని చెడగొడుతున్నారు. ఎందుకంటే ప్రేమ ఉండొచ్చు, రోజు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడుగు ప్రేమ ఉంటే. అంతే తప్పితే నువ్వు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని మొగుడొక దగ్గర, పెళ్ళం ఒక దగ్గర ఉండి ఆమెకి ఫుడ్ బాగా పెట్టేసి స్వీట్లని అవ్వని ఇవ్వని పెట్టి కూర్చున్న దగ్గరే మంచినీళ్ళు ఇస్తే ఈ పిల్ల ఎందుకైనా పనికొస్తుందా? మరి లేని కాంప్లికేషన్స్ వస్తాయి కదా, షుగర్లు బీపీలు అన్నీ వస్తాయి. పోస్ట్ డెలివరీ తర్వాత ఆ బిడ్డను నువ్వే పెంచేస్తే దానికి పాలు ఎలా వస్తాయి? ఎగ్జాక్ట్లీ. లాక్టేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఫీడింగ్ ఎలా ఉంటుంది, 6 నెలలైనా, సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా తన పాలు ఎలా ఇస్తుంది? అమ్మ చైన్ వస్తుంది అంటది, అయ్యో బిడ్డ చైన్ వస్తుందా, నేనే ఎత్తుకుంటా అంటది. నువ్వే ఎత్తుకో, నువ్వే పాలివ్వు, డబ్బా పాలకు అలవాటు చెయ్యి. మరి ఇంత ఘోరమైన సినారియోస్ చూసి చూసి నాకే విసుకొచ్చి, నేను ఖచ్చితంగా రాగానే చెప్తాను, ప్రెగ్నెన్సీ మీ ఇద్దరిది, మీ ఇద్దరూ ట్రావెల్ చేయాలి, ఇద్దరు ప్రెగ్నెన్సీ చెకప్స్కి రావాలి. ఒకప్పుడు నిజంగానే ఒక పెద్ద కుటుంబాలు ఉండేవి కాబట్టి పని అంతా ఎక్కువగా ఉండేది, దాని తర్వాత చాలామందికి వంట చేయాలి, బరువైన పనులు ఉండేవి కాబట్టి డెలివరీ టైంలో 9 నెలలకు తీసుకెళ్లేవారు. ఒక నిద్ర చేసేసి 9 నెలలకు తీసుకెళ్లేవాళ్ళు డెలివరీకి. అంతే తప్పితే ఇలా 2 నెలలకో 3 నెలలకో వెళ్ళి అమ్మగారి ఇంట్లో కూర్చుంటే చాలా కష్టము. అలా అలాంటి పద్ధతిని వీళ్ళు ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారు. మదర్స్ హౌస్కి వెళ్ళాలి కదా డెలివరీకి అంటారు, నేను అన్నాను డెలివరీకి మదర్స్ హౌస్కి ఎందుకు వెళ్ళేవాళ్ళు? పిల్ల 16 ఏళ్ళకో 18 ఏళ్ళకో లేకపోతే 14 ఏళ్ళకో చదువు లేకుండా ఉన్న పరిస్థితిలో తల్లి నేర్పుతుంది, నేర్పిస్తుంది, ఇది ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా తీసుకోవాలి జాగ్రత్త, ఇవన్నీ నేర్పించి ఒక నిద్ర చేసేలోపు కొన్ని నేర్పించి పంపిస్తుంది. దాని తర్వాత ఆమెకి చదువు లేదు కాబట్టి బిడ్డని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచుకోవాలో నేర్పించి పంపిస్తుంది. నువ్వు 25 ఏళ్ళు ఇప్పుడు, చదువు ఉంది, సంస్కారం ఉంది, బలం ఉంది, బలహీనత లేదు, ఇప్పుడు రక్తహీనతలు లేవు, సొంతంగా సంపాదించుకుంటున్నావు, సొంతంగా తింటున్నావు, సొంతంగా అన్ని నీకు మంచి చెడు తెలుసు. ఇంకా మీ అమ్మ ఎందుకు? అవును, మీ అమ్మ ఎందుకు, మీ అమ్మ వాళ్ళు ఊరెందుకు? అందరూ పల్లెటూర్లలోకి వెళ్ళిపోవడం, ఆపరేషన్లు చేసుకోవడం, రావడం, ఇది చాలా దారుణం. నేను అందుకే చెప్తాను వాళ్ళకి, స్టార్టింగ్ లోనే చెప్తాను, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళేది లేదు, ఆమె ఎక్కడికి రావద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నైస్ అంతే. సో మీరిద్దరూ జర్నీని ఎంజాయ్ చేయండి, ట్రావెల్ చేయండి, నేర్చుకోండి, పిల్లల్ని ఎలా పెంచాలో, సెల్ఫ్ సఫిషియెంట్గా అవ్వండి. సెల్ఫ్ సఫిషియెంట్గా అవుతే మీరు తర్వాత సంతోషిస్తారు, అండ్ వాళ్ళందరూ ఎవరైతే నా మాట విన్నారో అందరూ నిజంగా సంతోషంగా ఉన్నారు. ఒక్కళ్ళు ఇద్దరు పిల్లలతో మంచిగా హ్యాపీగా ఎడ్యుకేటెడ్గా, నిజంగా ఎడ్యుకేషన్ అంటే అదే సెల్ఫ్ ఎడ్యుకేషన్, వాళ్ళంతా వాళ్ళంటే ట్రావెల్ చేసుకున్నా నేర్చుకున్నారు. సో ఎవరికి డిపెండెన్సీ లేకుండా, ఆన్ ద కాంట్రరీ, కొంతమంది ఇంకా చెప్పినా మూర్ఖంగా వెళ్ళిపోతారు కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక 15-20 కిలోలు పెరిగి మొత్తము డయాబెటీస్, ఫుల్ బ్లోన్ డయాబెటీస్, నో బ్రెస్ట్ ఫీడింగ్ ఎట్ ఆల్, ఓన్లీ డబ్బా పాల మీద 6 నెలలకు తిరిగి వస్తారు కదా. అయిపోయింది, వీళ్ళు నాశనం అయిపోయారు, నెక్స్ట్ జనరేషన్ నాశనం చేసేసారు, వచ్చి నా ముందు కూర్చుంటారు, బోని ఏడుస్తారు. ఏడుస్తే నేనేం చేసేది, మేడం ఏదో ఒకటి చేయండి, పిల్లకి పాలు రావట్లేదు అంటే నువ్వు చేసిందే కదా, మరి నువ్వు అమాంతంగా పిల్లని పట్టుకెళ్ళావు, పని చేయనీయలేదు, ఏం చేయనీయలేదు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా నువ్వు బ్రెడ్ పెట్టి, అది పెట్టి, అన్నం పెట్టి, ఇంకా తిని ఇంకా తిని ఇంకా తినని 90-100 కిలోలు చేసావు నీ కూతుర్ని. మరి దాంతోపాటు పాలు పట్టుకోవడానికి ఆ పిల్లకి శక్తి లేదు, మజిల్స్ అన్నీ అట్రోఫీ అయిపోయినాయి, ఏం చేద్దాం ఇప్పుడు? ఇక్కడి నుంచి మొదలు పెడితే అది ఫెయిల్ అయిపోయిన లాక్టేషన్ మళ్ళీ స్టార్ట్ అవుద్దా? అబ్సల్యూట్లీ. ఆ మోటివేషన్ కూడా రాదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ కూడా మీరు ఆలోచించండి, ఒక మంచి హాస్పిటల్ సెటప్కి యాక్సెస్లో ఉన్నప్పుడు మీరు డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళని, వాళ్ళ బాధ్యతలు వాళ్ళని తెలుసుకోనివ్వండి, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోనివ్వండి. ఎందుకంటే ఇప్పుడు స్థూలకాయం వస్తే అది లైఫ్ లాంగ్ మనని బేర్ చేయాల్సిందే ప్రాబ్లము, అండ్ ఇంకా అది పోదు, ఒక మానాన పోదు, మళ్ళీ రివర్స్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మీ పిల్లలకి ఇలాంటి లైఫ్ మట్టుకు ఇవ్వద్దు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, వాళ్ళ మెడికల్ ఫిట్నెస్కి అనుగుణంగా తినడానికి వాళ్ళ డాక్టర్కి తెలిసి వాళ్ళు చెప్తారు. మీరు అబ్బో అని స్వీట్లని, పాయసాలని, చలివిండ్లని, రకరకాల ఫుడ్స్, 2-3 డేస్ కూడా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే వచ్చేలోపు 2 కిలోలు పెరుగుతున్నారు. ఏం పెడుతున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు, అంత వర్స్ట్ కండిషన్లో ఉంది. అటు హాలిడేకి వెళ్ళినా, అటు
మదర్స్ హౌస్ కన్నా మదర్ ఇన్ లాస్ కోసం ఎవరికైనా వెళ్తారు కదా, వెళ్ళి వచ్చేలోపు 2 కిలోలు పెరుగుతున్నారు. సో అంత టెరబుల్ సిచ్యువేషన్ ఉంది. పోనీ వీళ్ళు ఏమైనా 40-50 కిలోలతో ఉన్నారా? అసలు కనుమెరుగు అయిపోయారండి బాబు. ఇంతకు ముందు నేను ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు ఒక 50 కేజీస్ ఉన్న అమ్మాయిలు 100 మందిలో 10 మందే కనిపించేవాళ్ళు. ఇప్పుడు 50 కేజీస్ బిలో ఉన్నవాళ్ళు 100 మెంబర్స్లో 2 కనిపిస్తున్నారు, 100 మందిలో 2. ఆ 50 కేజీస్ వాళ్ళకు కూడా ఈ మధ్య కాలంలో ఈ లాస్ట్ 6 మంత్స్ 1 ఇయర్లో వాళ్ళకి డయాబెటీస్ పాజిటివ్ వస్తుంది. అంటే ఫుడ్ తిని డయాబెటీస్ కాదు, ఏం పని చేయక, పని చేయక, తిన్న మినిమలిస్టిక్ ఫుడ్ కూడా బర్న్ చేయక. ఎందుకంటే ఒకే చోట కూర్చుని పని చేస్తున్నారు కదా, ఎంత బర్న్ చేస్తారు, ఎంత అని కడుపు కట్టుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో మనం తినాల్సిన ఫుడ్ బేసిక్గా తినాలి, కానీ క్యాలరీస్ బర్న్ చేయలేకపోతే అది పరిస్థితి.